తీసినా, టీవీ సీరియల్స్ తీసినా దానికి ప్రేక్షకుల నుండి విశేషమైన ఆదరాభిమానాలు లభిస్తాయి అనడంలో ఎవరికీ ఎటువంటి అనుమానాలు అక్కర్లేదు. ఇప్పటికే రామాయణంపై పలు సినిమాలు, టీవీ సీరియల్స్ ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే తాజాగా మరోమారు రామాయణ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఇదే అత్యంత ఖరీదైన చిత్రంగా నిలవబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. మన దేశంలో రామాయణం, మహాభారతం సినిమాలు తీసినా, టెలివిజన్ సీరియల్స్ తీసినా ప్రజల నుంచి ఎప్పుడూ ఆదరాభిమానాలు లభిస్తాయి. ఈ సినిమాల్లో రాముడిగా నటించిన వారిని, సీతగా నటించిన వారిని ప్రజలు దేవుళ్లుగా కొలుస్తారు. అయితే ఇప్పటికే పలు రామాయణానికి సంబంధించిన సినిమాలు, టీవీ సీరియల్స్ వచ్చాయి. అవన్నీ ప్రజా ఆదరణకు నోచుకున్నవే. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్, సాయి పల్లవిలు రాముడు, సీతగా నటిస్తున్న రామాయణ సినిమా భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన చిత్రంగా మిగిలిపోనుంది. ఈ సినిమా మొదటి భాగాన్ని నిర్మించడానికే సుమారు 835 కోట్ల రూపాయలను వ్యయం చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు ప్రస్తుతం మీడియాలు పెద్ద ఎత్తున వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అధికారికంగా సినిమా చిత్రీకరణ గురించి కానీ ఇతర వివరాలు మాత్రం నిర్మాతలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. కాగా హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచే శ్రీరాముడు చిత్రానికి నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. రాముడుగా రణబీర్ కపూర్, సీతగా దక్షిణాదికి చెందిన సాయి పల్లవి నటిస్తున్నారని తెలియగానే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన సమాచారం తెలుసుకునేందుకు సినీ అభిమానులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్నా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటికి పొక్కలేదు. సినిమా షూటింగ్ అంతా గోప్యంగా చిత్రీకరిస్తున్నారు. అయితే మీడియాలో వస్తున్న వార్తా కథనాల ప్రకారం దేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రామాయణం నిలిచిపోతుందని సినీ పండితులు చెబుతున్నారు. దీని బడ్జెట్ సుమారు 100 మిలియన్ డాలర్లు, అంటే భారతీయ కరెన్సీ ప్రకారం 835 కోట్ల రూపాయలుగా చెప్పుకోవచ్చు. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామాయణం పార్ట్ 1 బడ్జెట్ కళ్ళు చెదిరేలా 835 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. ప్రొడక్షన్ నుంచి చిత్రీకరణకు ఎలాంటి రాజీ లేకుండా లార్డ్ రామ్గా రణబీర్ కపూర్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారని చెబుతున్నారు. అయితే సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కు సుమారు 600 రోజులు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తేనే సినిమా టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉంటాయో తెలిసిపోతోంది. ఈ సినిమాతో ఇండియన్ సినిమా గ్లోబల్ లెవెల్కు వెళ్తుందంటున్నారు సినీ పండితులు. అయితే ఇటీవల వెరైటీ అనే పత్రికలో రామాయణం చిత్రం గురించి కొంత సమాచారం వెలుగు చూసింది. కన్నడ సూపర్ స్టార్ యాష్ ప్రొడక్షన్ కంపెనీ మోన్స్టార్ మైండ్ క్రియేషన్ కూడా రామాయణ సినిమా తీసే టీంతో వీరు కూడా జతకడుతున్నట్లు తెలిపింది. దీంతో ఈ సినిమాను అత్యద్భుతంగా తీర్చిదిద్ది గ్లోబల్ ఆడియన్స్కు కన్నుల పండువగా చేస్తామని యాష్ టీం చెప్పినట్లు వెరైటీ పేర్కొంది. రామాయణ గాథ మన జీవితాలకు దగ్గరగా ఉంటుంది. మనందరికీ రామాయణ గాథ సుపరిచితమే అని యాష్ చెప్పారు. తమ టీం అనుభవంతో ఈ చిత్రాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు కన్నడ సూపర్ స్టార్ యాష్. రామాయణ టీంతో కలిసి పనిచేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా ద్వారా భారతీయ సంస్కృతిని ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం లభిస్తుందన్నారు. కన్నడ నుంచి సాగించిన తన ప్రయాణం కేజీఎఫ్ చాప్టర్ 2 ద్వారా అంతర్జాతీయంగా సక్సెస్ సాధించారని చెప్పారు. రామాయణ సినిమాలో తాను భాగస్వామి అయినందుకు సంతోషంగా ఉందన్నారు. అయితే రామాయణ సినిమాలో రణబీర్, సాయి పల్లవి నటిస్తున్నారన్న వార్తలు వెలుగు చూసినప్పటి నుంచి ప్రజల్లో ఈ సినిమా గురించి మరింత ఉత్సాహం పెరిగిపోయింది. ఈ సినిమా సెట్కు సంబంధించి రణబీర్ కపూర్, సాయి పల్లవి చిత్రాలు ఇటీవల సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.
రణబీర్ కపూర్ రాముడు నిర్మిస్తున్న రామాయణ సినిమా విడుదలైన సరికొత్త రికార్డులు బద్దలు కొడుతుంది. అదే సమయంలో భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమాగా చరిత్ర నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి అనుమానాలు లేవు. జై శ్రీరామ్.